ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శాస్త్రోక్తంగా జరిగిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోయిలాశ్వర్ తిరుమంజనం సేవలో ప్రకాశం జిల్లా కనిగిరి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని పునీతులయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిలాశ్వర్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డితో కలిసి కనిగిరి శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం కోయిలాళ్వార్ తిరుమంజసం సేవ నిర్వహించారు. ఈ పవిత్రమైన తిరుమంజసం సేవలో కనిగిరి ఎమ్మెల్యే, టీటీడీ సభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని తరించారు. సంవత్సరంలో 4 సార్లు ఉగాది, అనివార స్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు జరిగే ఈ కోయిలాళ్వార్ తిరుమంజసం సేవలో పాల్గొనడం నా జన్మ ధన్యమైందని ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ పేర్కొన్నారు. ఆలయంలోని ఆలందనీయం మొదలుకొని బంగారు వాకిల వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న దేవాలయాలు, ప్రసాదాల పోవు మరియు ఆలయ ప్రాంగణం, గోడల పైకప్పుతో పాటు పూజా సామాగ్రిని శుద్ధి చేసి పవిత్ర సేవలో తాను భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.